ఎలా ఉండబోతుందంటారు? హౌ? అలాగే అజయ్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అశోక్ గారు ప్రెజెంటింగ్ బుకీస్. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయిపోయి బాగా రాసేసి నా రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు, నాకు డిస్టింక్షన్ వస్తుందని చూడండి నా కుర్రాడిని. అదిగో నాగేశ్వర్ గారు ఎగ్జామ్స్ బాగా రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న కుర్రాడులా లేడు అక్కడ. అదిగోండి మీ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమా గురించి, ఎలా ఉండబోతుంది ఆది మూవీ? అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా నిర్మాత గారు. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. ఈ 7th రిలీజ్ అవుతున్న సినిమా అతిథి దేవోభవ, తనకి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారికి ఈ సినిమా గురించి, ఈ సాంగ్స్ గురించి, ముఖ్యంగా శేఖర్ చంద్ర భాస్కర్ పట్ల మా కాంబినేషన్లో ఎన్నో హిట్లు ఇచ్చాం. వాళ్ళు శేఖర్ ఎప్పుడు నాకు ఈ సినిమా పాటల గురించి, ముఖ్యంగా ఈ సినిమాలో ఒక పాట ఉంది చాలా రోజులు నా దగ్గరే ఉన్నది, ఆ పాట నిన్ను చూడగానే అనే పాట. నేను అంటే 1 ఇయర్ హోల్డ్ చేశా, నాకే కావాలి, లక్కీ మీడియా బ్యాంకులో పెట్టుకున్నా. తర్వాత లేదు సార్, ఆది గారు ఆ సినిమా స్టార్ట్ అవుతుందని ఇచ్చాడు. రెండు అన్ని సాంగ్స్ సూపర్ హిట్, ముఖ్యంగా నిన్ను చూడాలనే సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ఎప్పటికప్పుడు దీని గురించి తెలుసుకుంటు. నమస్కారం మ్రియాల రవీందర్ రెడ్డి గారికి, నాంది డైరెక్టర్ ఉన్నారు ఫ్రెండ్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతి కానుక ముందే రాబోతున్న ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సినిమాల్లో ఫియర్ గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో, భయాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీకు స్టేజ్ ఫియర్ లేదని మనకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ అండి, తెలిసిపోయింది తెలిసిపోయింది. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు.